वाईएसआर कांग्रेस पार्टी आज रैल भाग रही है दूसरों के जिलों में, ऐसा ये पहली टाइम ये आज मीटिंग जो चल रही, इसका मैं बहुत मुबारकबादी देता हूँ धनलक्ष्मी मैडम को और श्री नन्ना साहब आ रहे हर कोई। जोहार अंदर हो, अंदर अड़ा फोटो सेम रहा। वेद पंडित इकड़ना वेद पंडित मम देवादि हवे संत सर्व इन्द्रावन्त मरुता विश्वरक्षे देवी षडर्वे रणकृणोत विश्वे देवासै हवेरयद्धम् महास्महे प्रजया मातनो भर्मारद मद्दुषते सोप्तम् प्रत्यञ्चो यन्त निगतः पुनस्ते मैषाञ्चत्तम् प्रबुधाभ्यामो बाधामहेतान् वसवो रुद्र आदित्यायोस्तु शतमानं भवति शता यत्पुरुषस्य देन्द्रि आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయోస్తు। ఈ బతుకు ఇంత పరిశ్రమలో ఉంటుండేనా అనే బాధలు పడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజులో ఉన్నాయి। మీరు ఒకటే ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి ఏ విధంగా ఉండే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మనకు పిల్లలకు ఇంజనీర్లను డిగ్రీ చదివించినటువంటి ఎంటెక్ ఎంఎస్ఎల్ చేసినటువంటి పరిస్థితి, ఇవాళ మన పరిస్థితి ఏందనే ఆలోచనకు వచ్చినటువంటి పరిస్థితి। మీ అందరితోటి నేను చేతులు జోడించి మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నా, రాజశేఖర అన్న 5 సంవత్సరాల 100 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడలే, 108 కావచ్చు, 104 కావచ్చు, అనేక కార్యక్రమాలు మీ అందరితోటి ఇంత పెద్ద జలసా ఇంత పెద్ద కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక్కసారి మన రాజశేఖరకు జోహార్ చెప్పుకుందాం। జోహార్ వైఎస్ఆర్ అక్కలు 6 గంటల నుంచి కూర్చుర్రు సీనన్న గురించి ఒక్కసారి 2 చేతులు బట్టి జోహార్ చెప్తే లోటస్ పాండ్లో ఉన్న మన జగనన్నకు విజయమ్మకు గుర్తుకు రావాలి। జోహార్ వైఎస్ఆర్ ఆ ఎన్నికకి అన్న పెద్దన్న జై జగన్ జై పొంగులేడి సీనన్న థ్యాంక్ యూ। కారెడ్డి జిల్లా జిహెచ్ఎంసి ఎన్నికల శంఖారావం అని చెప్పేసి ఈ సభ కార్యక్రమాన్ని వేదికపై పెట్టినటువంటి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల రిజల్ట్స్ షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉన్నటువంటి 6 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇదే వేదిక పైన మరి కూడా మనం అందరం కూడా ఆ రోజు విజయ పతాకాన్ని ఎగురేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలిసి ముగిస్తున్నాను। నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన గ్యాస్ మీద రేటు పెరిగినప్పుడు మరి 50 రూపీస్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి పెట్టుకుంటా అని చెప్పారు, మరి అలాంటి సబ్సిడీ ఆ రోజు కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు తీసుకున్నారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ మరి టైం లేట్ అవుతుందో వల్ల మీరు మరి 6 గంటల నుంచి సీనానగర్ నుంచి చూస్తూ ఉన్నారు। ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అన్న రాజన్న నీ వేలోకంలో ఉన్నా నీ కొడుకుకి మేమంతా అండగా ఉంటామని తెలియజేయడానికి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అక్క ధనలక్ష్మి అక్కకి, వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సుమారు 2.5 గంటల నుంచి లేట్ అయినందుకు క్షమించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, సుమారుగా 2.5 గంటల నుంచి మా సీనన్న వస్తాడు, మాకు ధైర్యం చెప్తాడు, జగనన్న ప్రతినిధిగా జగనన్న ప్రతినిధిగా ప్రాంతాలకు అతీతంగా మాకు అండగా ఉంటాడు అని తెలియజేయడానికి 2 గంటలు లేట్ అయినా వెయిట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు పేరు పేరున శిరసు వంచి ప్రతి ఒక్కరికి వందనాలు నమస్కారాలు। చాలా సంతోషం,
చాలా ఆనందం. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి ముందు రాజశేఖర్ రెడ్డి గారి తరువాత పరిపాలించిన ముఖ్యమంత్రులతో పోల్చి చూస్తే ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అనే రకంగా ప్రతి వాళ్ళ గుండెల్లో ప్రాంతాలకి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పరిపాలించారు కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు మరణించి 6 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెబితే రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం దారిలో వెళ్తున్నా కనిపించినా ఎక్కడైనా ఫోటో కనిపించినా చేతులు జోడించి ప్రతి ఒక్కళ్ళు దండం పెడుతున్నారు అంటే దానికి కారణం ఒక్కటే 2004 ముందు పరిపాలించిన పెద్దల పరిపాలనని తను ప్రత్యక్షంగా మండు టెండలో పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని 2004 సార్వత్రిక ఎన్నికల్లో యావత్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారికి పట్టం కడితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రిగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఏ మతం వాళ్ళు వచ్చినా ఏ కులం వాళ్ళు వచ్చినా ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినా రాజన్న నాకు ఈ పని ఉన్నది అని అంటే నీదే పార్టీ అని ఎవరిని అడగకుండా ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేశారు కాబట్టే ఈరోజుకి రాజశేఖర్ రెడ్డి గారిని మనం గుండెల్లో పెట్టి మన మధ్య లేకపోయినా పూజిస్తున్నాం. దానికి కారణం ఆయన చేసిన మంచి కార్యక్రమాలని చెప్పక తప్పదు. రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఈరోజు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారితో కలిపి 3 ముఖ్యమంత్రులు పరిపాలించారు. తెలంగాణ విషయానికొస్తే సుమారు తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాల పోరాట ఫలితంగా అనేక మంది యోధాని యోధుల ప్రాణదాన ఫలితంగా తెలంగాణ బిడ్డల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 సంవత్సరాలుగా నేను పోరాటం చేశాను అని చెప్తున్న ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి ఇచ్చిన 2 పార్టీల్ని కాదని టీఆర్ఎస్ పార్టీకి యావత్ తెలంగాణ బిడ్డలు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేసే అవకాశాన్ని తెలంగాణ బిడ్డలు ఇచ్చారన్న సంగతి కూడా మనకి తెలుసు. ఎన్నికలకు ముందు కానీ ఎన్నికలకు తర్వాత కానీ ఈనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. మేనిఫెస్టోలలో బంగారు తెలంగాణని చిత్రీకరించి తెలంగాణ గడ్డ మీద నేను పుడితే చాలు, తెలంగాణ బిడ్డనై ఉంటే చాలు, నా జీవితం బాగుపడుతుందని అనేక కలలు కన్నారు తెలంగాణ బిడ్డలు. తీరా సుమారు కొద్ది రోజులైతే 1 సంవత్సరం అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి పెద్దల చంద్రశేఖరరావు గారు 1 సంవత్సరం కావస్తుంది. సుమారుగా చేసిన వాగ్దానాల్లో ఇచ్చిన మాటల్లో ఏ ఒక్కటి ఈ రోజుకు నిలబెట్టుకోలేదన్న సంగతి కూడా మనకి తెలుసు. చివరికి ఏదైతే పెన్షన్లు నేను 200 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చానని చెప్తున్నారో ఏమి పెన్షన్లు ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, 2004లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు అంతకుముందు 72 రూపాయలు ఉన్న దాన్ని 200 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆనాడు వయస్సు పరిమితి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. 60 సంవత్సరాలని 65 సంవత్సరాలు చేశారు. ఏదైతే 2004కి లిస్టుకి కంపేర్ చేసుకొని మేము 5% 10% పెంచాము జనాన్ని అని చెప్తున్నారు. సుమారు 11 సంవత్సరాలు అవుతుంది రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టుకి, ఈరోజు మీరు ఇస్తున్న లిస్టుని పోలిస్తే పేరుకు పెంచామని చెప్తున్నారు తప్ప వేలాది మంది ప్రతి జిల్లాలో వేలాది మంది అర్హులకి చిన్న చిన్న కుంటి శాఖలు చూపించి ఏదైతే పెన్షన్లు వితంతువులకు కానీ
వికలాంగులకు కానీ మైనారిటీ వికలాంగులకు కానీ వయోవృద్ధులకు కానీ మీరు పెన్షన్ల కుంటి శాఖ చెప్పి చాలామంది యోగ్యులైన అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అదే రకంగా రైతులకు మీరు చేసిన వాగ్దానం, నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణం లక్ష రూపాయలు ప్రతి రైతుకి రుణం మాఫీ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి మీరు ఐదు సార్లు అంటే ప్రతి సంవత్సరం 20,000 చొప్పున మాఫీ చేస్తానని ప్రకటించి 20,000 చొప్పునే మాఫీ చేశారు మొదటి సంవత్సరం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొక్కుబడిగా తెలంగాణ బిడ్డల కన్నీళ్లు తుడిచి తుడవకుండా ఏదో చేశామని చెప్పటం తప్ప చేసిన వాగ్దానాల్లో ఇచ్చిన హామీల్లో ఈ రోజుకి ఏదీ నెరవేర్చలేదన్న సంగతి కూడా మనకి తెలుసు. అదే రకంగా సీమాంధ్ర విషయానికి వస్తే హైదరాబాద్ని నేను సింగపూర్ చేశాను, మలేషియా చేశాను, అనేక అద్భుతాలు సృష్టించానని చెబుతున్న ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారో, అక్కడ ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలను ఎన్ని నెరవేర్చారో కూడా మనకి చూస్తున్నాం. ప్రత్యక్షంగా మీడియాలో అనేక కథనాలు వింటున్నాం. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అక్కడ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రాంతంలో కూడా నా సత్తాను చూపిస్తాను, సీమాంధ్రని అభివృద్ధి చేస్తున్నట్టు తెలంగాణను కూడా అభివృద్ధి చేస్తానని చెబుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మీరు చేస్తున్న అభివృద్ధి ఏంటి అని ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని చెప్తే చూస్తే, చేసిన వాగ్దానాల్లో రైతులకు ఇచ్చిన హామీలలో మీరు ఎన్ని నెరవేర్చారని ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఏ ఒక్కటి కూడా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న సంగతి మనకు తెలుసు. కానీ ఈ రోజుకి మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కన్నా కలలు నెరవేర్చడం కోసం, మన బతుకులు బాగు చేయటం కోసం, మన జగనన్న అనేక అష్ట కష్టాలు పెట్టినా తట్టుకొని మన కోసం, మన కుటుంబాలు బాగు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలని దృఢ సంకల్పంతో ఉన్న సంగతి కూడా మనకి తెలుసు. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఈనాటి ముఖ్యమంత్రి పెద్దల చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిన హామీల్లో యువకులకి ఉద్యోగాల విషయానికి వస్తే, ఒక్క సంవత్సరం గడుస్తున్నా ఈ రోజుకి ఏ ఒక్క ఉద్యోగం కూడా యువకులకు ఇవ్వలేదన్న సంగతి తెలుసు. మైనారిటీలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. దళితులకి, మహిళలకి, విద్యార్థులకి చేసిన వాగ్దానాలు కూడా ఏమీ నెరవేర్చలేదు. ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఎన్నికలకు ముందు తను ఏదైతే వాగ్దానాలు చేశాడో సీమాంధ్రకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఈ హైదరాబాద్ లో ఉండే అర్హతే లేదు, వాళ్ళకి రక్షణే ఇవ్వము అని అనేక వాగ్దానాలు చేసిన పెద్దల చంద్రశేఖర్ రావు గారు మొన్న ఈ మధ్య నేను మీడియాలో చూశాను, చాలా నవ్వొచ్చింది. మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. సీమాంధ్రకు సంబంధించిన ఏ వ్యక్తికైనా చిన్న ముళ్ళు అరికాలులో గుచ్చుకుంటే నా పంటితో తెస్తాను ఆ ముళ్ళుని అని చెబుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే నవ్వక తప్పదు. ఆనాడు సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని, మీది అమెరికా, మీది పాకిస్తాను, మా ఇండియాలో మీరు ఎందుకుంటారు అనే రకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారు అదే నోటితో సీమాంధ్ర ప్రజలకి చిన్న ముళ్ళు గుచ్చినా నా నోటి పంటితో తెస్తానంటే నిజంగా నవ్వొచ్చింది. ఏ కాలికైనా ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీయటం సాధ్యపడుతుందా, పంటితో ఆ ముళ్ళు దొరుకుతుందా అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలించుకొని ఒక్కసారికి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఒక్క విషయం చెప్తున్నాను, ప్రాంతాలు వేరైనా, మతాలు వేరైనా, కులాలు వేరైనా, పార్టీలు ఏవైనా, ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా అన్ని ప్రాంత ప్రజల్ని కాపాడాడో, ఆదుకున్నాడో అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే స్టాండ్లో ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఉండి తెలంగాణ బిడ్డనైన నేను చెప్తున్నాను, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సీమాంధ్రులకు కూడా
ప్రతి ఒక్క సేమాంధ్రులకు కూడా రక్షణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంటుంది, మిమ్మల్ని కాపాడుకోగలుగుతే ఏ ఒక్క సేమాంధ్ర ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో తెలంగాణ బిడ్డకి ఏ ఇబ్బంది కలిగినా కష్టం కలిగినా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ కష్ట సుఖాల్లో మీ నష్టాల్లో మీ బాధల్లో అన్ని వేళ ఉండి మాటిస్తే తప్పలేదో, మాట తప్పని మడిమ తెప్పని వంశం నుంచి వచ్చిన ఈ పార్టీలో ప్రతి ఒక్కరిని కాపాడుకొని పార్టీని దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కన్నా కలల్ని యావత్ తెలంగాణ బిడ్డలకు కూడా అందే దాంట్లో మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీకు ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా బాధలు వచ్చినా వాళ్ళు సేమాంధ్ర వాళ్ళైనా కావచ్చు తెలంగాణ వాళ్ళైనా కావచ్చు కాపాడేది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలుపుకుంటూ రాబోయే GHMC ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు వచ్చినా మీకు అండగా అన్ని స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. తప్పకుండా రాజన్న కొడుకు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు అత్యధికంగా సపోర్ట్ చేసి పార్టీకి అండగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, థ్యాంక్ యూ అన్న.